ఇదిగో బాబు, ఇదిగో చెద్దించు. భలే దరివమ్మా. ఇదిగో అమ్మాయి, ఇది కాస్త కింద పెట్టు. ముందు చిన్నపిల్లని దింపుకొని తర్వాత సామాన్లు దింపుకోవాలి. తప్పు నీదా నాదా? అసలే బస్సు వన్ డే లేట్. ముందు సామాన్లు దించుకుంటానో మనవండే దించుకుంటానో నా ఇష్టం. అక్కడ పెట్టు రాజా. రేనా రాజా, ఎక్కడున్నావురా? ఏంటమ్మా ఈ సప్పుడింటే గానే లెగడు. చీటీ వచ్చింది రాజా. వీరాంజనయ్య ఇతను పిల్లడా. ఒరే రాజా, ఇంకా బతకం ఏంటి లేకరా? నిద్రపోయారా? ఇంకా బస్సు బయలుదేరలేదా? బయలుదేరకపోవడం ఏంట్రా? సిటీ వచ్చేసింది చూడు. ఇదే మన రాజధాని సిటీ. ఒరే రాజుబాబు, నువ్వు ఈ సిటీలో మారిపోయేవాడివి తెలుసా? నేను అడ్డం పడిపోయి బస్సు ఆపేశాను, లేకపోతే నా మనవాడు నాకు దక్కేవాడు కాదమ్మా. ఆడు డ్రీ ఏలేశాడు, బస్సు వెళ్ళిపోయింది. ఎవడా ఏలేసింది? అడుగడుగడుగడుగు ఆడే ఆ ఎరబొట్టాడు. బొట్టు దురిపేసుకుంటే గుర్తుపట్టలేదు అనుకున్నావా? ఇదో ఊరు వచ్చాక మనుషులు లేపక్కర్లేదేంటి? మీ ఊరు తీసుకెళ్ళిపోతావా? నువ్వు సీటు కింద పడుకున్నాను కలగన్నావా? చూసుకోవాలి. నువ్వు ఊరుకో పెద్ద, నేను మాట్లాడతాను కదా. డొక్క సిరిగిపోతావు అనుకున్నావా? నువ్వు దిగు పెద్ద. దిగు. లగేజ్ లగేజ్ లగేజా క్యాబేజా? నీ డొక్కు బస్సు నువ్వు తెలియక ఎక్కావురా? ఇదిగో తంబి, ఈ లేజీ నుంచి వచ్చాం కదా అని ఎగసగాలి పోయావో, టైర్ కింద నీ తల పెడతాను యా అనుకున్నావు? చెవులో క్యాబేజీ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ బేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను ఒక బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెట్టు కూడా, కోటి రిచ్చా. తంబి నువ్వు చెప్పి చూడ, మేము రావాలా? మేము తీసుకెళ్ళమని చూడు, నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబ్బా, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం వీధి. శివాలయం వీధికి వెళ్ళడానికి 275 పైస తక్కువైనా కుదరతాం. పెద్దే చెప్పానుగా, ఇలాంటి యాదవులు ఉంటారని. లేకపోతే ఏంటా, దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఇదికి వెళ్ళడానికి 200 రూపాయలా? ఇది వచ్చి కొడితే జాగి మెలడిపోతాయి అనుకున్నావు? ఈ లేజీ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో 1000 కట్టుకో. ఎందుకు? 1.5, 1 రూపాయనరా, ఏదో తట్టుకుంటే అదే నీ రేటు. అమ్మో నీకు దండం పెడతానయ్యా, నీకు ఇష్టమైతే రిచ్చా ఎక్కువ లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు, 7 పట్టుకోవటమేంది? నీ దాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా, 4 రూపాయలు పిచ్చయ్యా. ఏలే నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇదో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పన్నెండు చూసుకోవచ్చు కదా. తంబి శివాలయం ఇది ఎక్కడుందన్నావు? ఆడు చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలి. శివాలయం వీధిలో గుడిసెలు ఉండాలి కదా, అది మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకుని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ్ళ అయిపోవాలా? పెద్దే పదవే, ఈ రిచ్ ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా?